అది 2500 సంవత్సరం గ్లోబల్ వార్మేషన్ మరియు ప్రకృతి వైపరీత్యాల వలన ప్లానెట్ ఎర్త్ దాదాపు 90% నీరు కేవలం 10% భూభాగంతో మాత్రమే మిగిలి ఉంది మారుతున్న విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మానవుడు నీటి మీద తేలియాడే నగరాలను నిర్మించుకొని తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందింది అంటే ఆకాశంలో ఎగిరే కార్లు గంటకి వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్లు మనిషికి సంబంధించిన అన్ని పనులు చేసిపెట్టే హ్యూమనాయిడ్స్ అంటే రోబోలు ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి అన్ని రంగాలలోనూ ఎంతో పురోగతిని సాధించాడు కానీ ఇప్పటికీ కూడా మానవ మేధస్సుకి అంతుచిక్కని రహస్యాలు ఈ విశ్వంలో ఇంకా ఎన్నో ఉన్నాయి వాటి కోసం మానవుడు నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు ఆకాశ మార్గం వివిధ రకాల వాహనాలతో రద్దీగా ఉంది సమయం 11:30 సూర్యుడు దాదాపుగా నడినెత్తికి చేరుకున్నాడు ఉష్ణోగ్రత 54°C గా నమోదైంది ఈ డిసెంబర్లోనే ఎండ ఇలా ఉంది అంటే ఏప్రిల్ మే నాటికి 65°C పైనే ఉండే అవకాశం ఉంది వివేక్ వర్చువల్ సొల్యూషన్స్ ఆఫీస్ ముందు ఒక ఫ్లయింగ్ కార్ వచ్చి ల్యాండ్ అయింది ఆ కారులో నుండి 25 సంవత్సరాలలోపు ఉన్న ఒక అందమైన యువకుడు కిందికి దిగాడు అతడు కార్ దిగగానే కార్ గాల్లోకి ఎగురుతూ ఆటోమేటిక్ పార్కింగ్ స్పేస్కి వెళ్ళింది కార్ దిగిన వ్యక్తి పేరు ధ్రువ వివేక్ గ్రూప్స్ ప్రస్తుత సీఈఓ ధ్రువ ఆఫీస్ మెయిన్ డోర్ దగ్గరికి రాగానే రెటీనా స్కాన్తో అని డిజిటల్ సెక్యూరిటీ వాయిస్ తో ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అయింది ధ్రువ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యాడు అతను చాలా టెన్షన్ గా ఉన్నాడు ధ్రువ సీఈఓ క్యాబిన్ లోపలికి ఎంటర్ అయ్యే సమయానికి అక్కడ కొద్దిమంది అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ధ్రువని చూడగానే ఒక వ్యక్తి వెల్కమ్ ధ్రువ ప్లీజ్ బి సీటెడ్ అంటూ ఒక చైర్ చూపించాడు అది కంపెనీ సీఈఓ చైర్ 2 నెలల ముందు ధ్రువ నాన్నగారు బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోవడం వల్ల ఇప్పుడు ఆ స్థానంలో ధ్రువ కూర్చోవలసొచ్చింది కంపెనీ మీటింగ్స్ లో పాల్గొనడం ధ్రువకి ఇదే మొట్టమొదటిసారి అందుకే ఎంత దాచాలని ప్రయత్నించినా అతనిలోని కంగారు బయటికి తెలిసిపోతుంది ధ్రువ ముందున్న వాళ్లలో ఒక ముగ్గురు కంపెనీ షేర్ హోల్డర్స్ అయితే మరొక ముగ్గురు గవర్నమెంట్ అఫీషియల్స్ అందులో ఒక ఆఫీసర్ చూడండి మిస్టర్ ధ్రువ మీ కంపెనీలో ఆల్రెడీ చనిపోయిన మనుషుల వర్చువల్ డేటాస్ని వాడుకున్నారని గవర్నమెంట్కి వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నట్టుగా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అన్నాడు మరొక ఆఫీసర్ వీటితో పాటు మీ కంపెనీలో గవర్నమెంట్కి తెలియకుండా చాలా పెద్ద మొత్తంలో అన్ఐడెంటిఫైడ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అని చెప్పాడు మిగతా ముగ్గురు పార్ట్నర్లు కలిసి ఆ పనులన్నీ చేశారని ధ్రువ తండ్రి చనిపోవడానికి 2 రోజుల ముందే ఆ విషయం గురించి ధ్రువాకి చెప్పారు ఆ నేరాన్ని ధ్రువ తండ్రి మీదకొచ్చేలా ప్లాన్ చేశారు నిజానికి ధ్రువ తండ్రి చావుకు కారణం కూడా ఆ ముగ్గురే కానీ ఈ విషయం ధ్రువకి తెలియదు మీ కంపెనీ చేసిన పనుల్ని దేశద్రోహం చర్య కింద పరిగణించి మీ కంపెనీని వెంటనే సీజ్ చేయాలని హైయర్ అఫీషియల్స్ నుండి మాకు ఆర్డర్స్ వచ్చాయి మీ కంపెనీని ఆస్తుల్ని సీజ్ చేయడంతో పాటు గవర్నమెంట్కి పెనాల్టీగా 5,000 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ 1 వీక్లోగా పెనాల్టీ చెల్లించకపోతే మీ మొత్తం కుటుంబాన్ని క్రిమినల్స్గా పరిగణించి లైఫ్ టైం జైలుకు పంపించాల్సి ఉంటుంది అన్నాడు మరో ఆఫీసర్ ఆ మాట వినగానే ధ్రువకి ఏమీ అర్థం కాక కంపెనీ యొక్క మిగతా పార్ట్నర్ల వైపు చూశాడు వెంటనే దబాయిస్తున్నట్టుగా ఒక వ్యక్తి మీ నాన్నగారున్నన్ని రోజులు కంపెనీ అథారిటీ అంతా ఆయన దగ్గరే ఉంచుకుని వాటిని మిస్యూజ్ చేశాడు దానివల్లనే కంపెనీ ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లోకొచ్చింది అన్నాడు మా నాన్నగారి గురించి తెలిసి కూడా మీరు ఆయన తప్పు చేశారని అంటున్నారా అని ప్రశ్నించాడు ధ్రువ ఇప్పుడు నీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు ధ్రువ ట్రాన్సాక్షన్స్ అన్నీ మీ నాన్నగారున్నప్పుడే జరిగినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే కంపెనీలో మా ముగ్గురి షేర్ 10,000 కోట్లు మా వాటా డబ్బుల్ని మాకు నువ్వు తిరిగిచ్చేస్తే మాతో నీకు ఎలాంటి సంబంధం లేకుండా కంపెనీ నీ ఒక్కడి సొంతం అవుతుంది కంపెనీ నీదయ్యాక కంపెనీని నువ్వేం చేసుకుంటావో అది నీ ఇష్టం డబ్బుల్ని చెల్లించడానికి మేం కూడా 1 వీక్ టైం ఇస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ వారంలోగా నువ్వు ఆ మొత్తం మనీని పే చేయాల్సి ఉంటుంది లేదంటే మేము లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చి వాళ్లు అక్కడి నుండి వెళ్లిపోయారు గవర్నమెంట్ ఆఫీసర్లలో ఓ వ్యక్తి మీరు 5,000 కోట్ల పెనాల్టీ 1 వీక్లోగా కట్టకపోతే మీ మీద లీగల్ యాక్షన్తో పాటు మీకు మీ కుటుంబానికి అన్ని రకాల గవర్నమెంట్ సర్వీసెస్ ని హ్యూమనాయిడ్ సేవల్ని కూడా పూర్తిగా రద్దు చేయాల్సి ఉంటుంది దయచేసి పరిస్థితి అక్కడిదాకా తెచ్చుకోకండి అని చెప్పి ఆ ఆఫీసర్లు బయటికి వెళ్లిపోయారు
ఆ గదిలో ధ్రువ ఒంటరిగా మిగిలిపోయాడు. 25 సంవత్సరాలు కూడా పూర్తిగా నిండని ధ్రువ జీవితంలోకి తన ఊహకి కూడా అందనన్ని బాధ్యతలు వచ్చిపడ్డాయి. తన తండ్రి ఉన్నన్ని రోజులు ధ్రువ ఓ రాజకుమారుళ్లా బ్రతికాడు. కాని ఇప్పుడు తన జీవితం పూర్తిగా తలక్రిందులయ్యింది. ధ్రువ కుటుంబం దగ్గర ఉన్న డబ్బు, ఆస్తులు అన్నీ కలిపినా కూడా 5,000 కోట్లు మాత్రమే అవుతుంది. కాని తను చెల్లించాల్సిన మొత్తం దాదాపు 15,000 కోట్ల రూపాయలు. ఏం చేస్తే తను వారం రోజుల్లోగా అంత డబ్బు సంపాదించగలడు? ఆ రూమ్ వాల్ మీద డిస్ప్లే అవుతున్న తన తండ్రి ఫోటోలని చూడగానే అప్రయత్నంగానే ధ్రువ కళ్లల్లో నుండి నీళ్లు తిరిగాయి. అలా తన తండ్రికి సంబంధించిన ఒక్కొక్క ఫోటో మారుతూ ఉంటే ధ్రువకి తన తండ్రితో ఉన్న ఒక్కొక్క జ్ఞాపకం గుర్తుకొచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తుంటే ఎవరో తన కుటుంబాన్ని కావాలనే కష్టాల్లోకి తోస్తున్నట్లుగా అనిపించింది. కాని అదెవరో తెలుసుకునే సమయంగాని పరిస్థితులుగాని ఇప్పుడు ధ్రువ దగ్గర లేవు. కేవలం వారం రోజుల్లో దాదాపు 15,000 కోట్ల డబ్బు కట్టలేకపోతే తన తల్లి చెల్లెలతో సహా జైలుకు వెళ్లాల్సొస్తుంది. ఇప్పుడు తన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతంతా ధ్రువ మీదే ఉంది. అలసిన ఆలోచనతో అక్కడే కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. అదే సమయంలో మరోవైపు ధ్రువ ప్రశ్నలకు సమాధానాలు దొరికే దిశగా కార్యాచరణ రూపొందుతోంది. అరేబియా మహాసముద్రం, భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న డెల్టా ప్రాంతంలో ఆర్యన్ రీసెర్చ్ సెంటర్. ఇక్కడ మనిషి ఒక కాలం నుండి మరొక కాలానికి ప్రయాణించడం కోసం టైం ట్రావెల్ మీద మరియు ఒక గ్రహం నుండి మరొక గ్రహానికి ప్రయాణించడానికి టెలిపోర్టేషన్ పైన ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఈ భూమి మీద మారిపోతున్న వాతావరణ పరిస్థితుల వలన మానవ మరుగడ ప్రశ్నార్థకంగా మారింది. మనిషి సగటు జీవితకాలం 60 సంవత్సరాలకి పడిపోయింది. ఇది ఇలాగే సాగితే మరో 100 ఏళ్లలో ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ అంతరించిపోతాయి. మానవజాతి అంతరించిపోకుండా ఉండాలి అంటే మనిషి భూమిలాంటి మరొక గ్రహాన్ని కనుగొని అక్కడ జీవనాన్ని ప్రారంభించాలి. దానిలో భాగంగానే కొన్ని 1,000 మంది శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్ల నుండి కష్టపడి మన భూగ్రహానికి దాదాపు 200 కాంతి సంవత్సరాల దూరంలో ఒక కొత్త గ్రహాన్ని గుర్తించారు. ఆ గ్రహంలో జీవరాశులకు సంబంధించిన అన్ని రకాల ఆనవాళ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కాని మనిషిని ఆ గ్రహం మీదికి సురక్షితంగా చేర్చడమే శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద సవాల్. ఈ ప్రయోగాల కోసమే ప్రొఫెసర్ ఆర్యగుప్తా తన జీవితకాలాన్నంతా కేటాయించాడు. కాని ఇప్పటివరకు అందులో పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. అయినప్పటికీ ఆయన తన ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. కొత్త సంవత్సరానికి సరిగ్గా 1 వారం రోజుల ముందు ప్రొఫెసర్ ఆర్యగుప్తా తన కొత్త ప్రయోగానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమై తన ముందున్న వర్చువల్ కంప్యూటర్ మీద స్పేస్ షిప్ ప్రయాణించవలసిన ఆర్బిట్ని చెక్ చేసుకుంటూ ఉన్నాడు. మరోపక్క ఆయన అసిస్టెంట్ జీవా ఎలక్ట్రోమాగ్నెటిక్ చైర్కి సంబంధించిన కనెక్షన్స్ చెక్ చేస్తూ, ప్రొఫెసర్, నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మనం ఇప్పటికే ఈ టెలిపోర్టేషన్ ద్వారా చాలామందిని కొత్త గ్రహానికి పంపించాం. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా మనం విజయం సాధించలేదు. నిజంగా ఎంతమంది ఆ గ్రహం మీదకి చేరుకున్నారో, అందులో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. చాలామంది జీవితాలని పణంగా పెట్టి ఇలాంటి ప్రయోగం చేయడం అవసరమంటారా అని అడిగాడు. దానికి బదులుగా, ప్రొఫెసర్, చూడు జీవా, ఒకప్పుడు ఈ భూమి మీద 100 కోట్లలో జనాభా ఉండేది. అది ఇప్పుడు కేవలం 100,000,000లోనే ఉంది. దేశాల వారీగా చూసుకుంటే 100,000,000 మాత్రమే. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే మనిషి అన్నవాడే ఈ భూమి మీద లేకుండా పోతాడు. అలా జరగకుండా ఉండాలి అంటే ఎవరొకరు ముందుకు రావాలి, ఇలాంటి ప్రయోగాలు జరగాలి అని చెప్పాడు ఆర్యగుప్తా. మీరు చెప్తుంది నిజమే ప్రొఫెసర్, కానీ ఈ రోజుల్లో ప్రతి మనిషి తన స్వార్థాన్నే చూసుకుంటున్నాడు తప్ప నలుగురికి ఉపయోగపడుతుందని ఎవరు మాత్రం ఆలోచిస్తారు చెప్పండి అని అడిగాడు జీవా. ఈ ప్రయోగంలో నా డబ్బు, కాలం, ఇంకా చెప్పాలంటే నా పూర్తి జీవితాన్నే ఇన్వెస్ట్ చేశాను. నేను మాత్రం ఏ ఫలితం ఆశించకుండా ఎందుకు చేస్తాను చెప్పు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు ఆర్యగుప్తా. జీవా కాస్త ఆలోచించి, ఎలాంటి ఫలితం ప్రొఫెసర్ అది అన్నాడు. ప్రొఫెసర్ నవ్వుతూ, ఈ సమస్త మానవజాతిని కాపాడిన దేవుడు అనే కీర్తితో పాటు మనుషుల్ని కొత్త గ్రహానికి పంపించినందుకొచ్చే డబ్బుతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుణ్ణి కావచ్చు అంటూ గర్వంగా చెప్పాడు. అర్థమైంది ప్రొఫెసర్, దేవుడి పేరుకి బదులు మనుషులందరూ మీ పేరునే తలుచుకునేలాగా మారతానంటారు అన్నాడు జీవా. అవును, దీనికోసం నా డబ్బు ఎంత ఖర్చయినా పర్వాలేదు, ఎన్ని ప్రాణాలు పోయినా పర్వాలేదు,
ఈ ప్రయోగంలో సక్సెస్ అయ్యే వరకు నా ప్రయత్నాన్ని ఆపేదే లేదు అంటూ తన నిర్ణయాన్ని నిక్కచ్చిగా చెప్పాడు ఆర్యగుప్త. కానీ ప్రొఫెసర్, బయట పరిస్థితులు చూస్తుంటే ఈసారి మనం ఎన్ని డబ్బులిచ్చినా ఈ ప్రయోగానికి ఎవరూ ముందుకొచ్చేలా కనిపించడం లేదు అంటూ అనుమానం వ్యక్తం చేశాడు జీవ. డబ్బు చాలా చెడ్డది జీవ, అది మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా అలాంటి డబ్బు అవసరం ఉన్నవాణ్ణి వెతికి పట్టుకోగలగడమే అని కన్నింగా నవ్వాడు ఆర్యగుప్త. ఆ మాటలకు జీవా ముఖంలో కూడా నవ్వొచ్చింది. సాయంత్రమైంది. ధ్రువ డబ్బుకు సంబంధించిన ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నాడు. ఇంటి దగ్గర అమ్మ చెల్లి తనకోసమే ఎదురుచూస్తూ ఉన్నారు. అమ్మ ఆఫీసులో ఏం జరిగిందని అడిగింది. కంపెనీని సీజ్ చేసిన విషయం, మరో వారం రోజుల్లోగా 15,000 కోట్ల రూపాయల్ని కట్టాల్సిన విషయం గురించి చెప్పి ధ్రువ చాలా బాధపడ్డాడు. తన కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు తల్లి కూడా చాలా బాధపడింది. మీ నాన్నగారున్నంతకాలం నలుగురికి సహాయం చేశారే తప్ప ఎవరినీ ఎప్పుడూ మోసం చేయలేదు. నిజంగా దేవుడనేవాడే ఉంటే ఈ కష్టాల నుండి ఆయనే మనల్ని గట్టెక్కిస్తాడు అంటూ ధ్రువ తల్లి తన పిల్లలిద్దరికీ ధైర్యం చెప్పింది. ధ్రువ ఫ్యామిలీ అంతా భోజనాలు ముగించుకుని ఎవరి గదుల్లో వాళ్లు పడుకున్నారు. కాని ఆ రాత్రి అంతా కుటుంబంలో ఏ ఒక్కరికీ సరిగ్గా నిద్రపట్టలేదు. డబ్బు కట్టలేకపోతే తన పిల్లలిద్దరూ జైలు జీవితం అనుభవించాల్సి వస్తుందని తల్లి బాధ ఒకవైపైతే, ఎలాగైనా తన తల్లిని చెల్లెల్ని కాపాడుకోవాలన్న ఆలోచన ధ్రువది. ఇద్దరిది ఒకే ఆలోచన, ఎలాగైనా తమ కుటుంబాన్ని కాపాడుకోవాలి. అలా ఆలోచనలో ఉండగానే తెల్లారింది. ధ్రువ ఉదయాన్నే రెడీ అయ్యి తన తండ్రి స్నేహితుల దగ్గరికి అప్పు అడగడం కోసం వెళ్లాడు. అన్ని రోజులు తమ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉన్నవాళ్లే ఇప్పుడు పరాయి వాళ్లలాగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. వాళ్లంతా ఒకప్పుడు తన తండ్రి ముందు సహాయం కోసం చేతులు చాచిన వాళ్లే. కాని ఇప్పుడు ఏ ఒక్కరూ కూడా తమ కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. జీవితంలో మొదటిసారిగా ధ్రువకి మనుషులు అర్థమవడం స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ధ్రువ కుటుంబానికి సంబంధించిన అన్ని అకౌంట్లని సీజ్ చేయడం వలన ధ్రువకి అసలైన డబ్బు కష్టాలు మొదలయ్యాయి. గవర్నమెంట్ సర్వీసులు, హ్యుమనాయిడ్ సర్వీసులకి కూడా డబ్బులు చెల్లించే పరిస్థితిలో ధ్రువ కుటుంబం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ధ్రువలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతూ ఉంది. తన నిస్సహాయ పరిస్థితికి తనమీద తనకే జాలి కలిగింది. తనకి తన కుటుంబానికి పరిచయం ఉన్న దాదాపు అందరి దగ్గర సహాయం కోసం అడిగి చూశాడు. కాని ఏ ఒక్కరి దగ్గర నుండి కూడా సహాయం చేస్తాను అన్న మాటే రాలేదు. ఇప్పుడు ఈ లోకంలో తన కుటుంబం ఒక్కటే ఒంటరిగా ఉందనిపించింది ధ్రువకి. డబ్బు చెల్లించడానికి ఒక్కరోజు గడువు మాత్రమే మిగిలి ఉంది. క్యాలెండర్లో రేపటితో ఈ సంవత్సరం ముగిసిపోయి మరో కొత్త సంవత్సరం రానుంది. అందరి జీవితాల్లోనూ కొత్త సంవత్సరం వెలుగుల్ని తీసుకుని వస్తే తన జీవితాన్ని మాత్రం చీకట్లలోకి తోసేస్తుంది. తన కుటుంబం జైలుకు వెళ్లకూడదు అంటే డబ్బు కట్టాలి. కాని ఆ డబ్బు రావడానికి తన దగ్గర ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. తన తల్లి చెల్లి జైలుకు వెళ్లారంటే తను ప్రాణాలతో ఉండి కూడా వృధానే. ఆ క్షణంలో ధ్రువ మనసులో కదలాడుతున్న ఆలోచన ఒక్కటే, చూస్తూ చూస్తూ తన కుటుంబాన్ని నరకకూపంలో చూడ్డం కన్నా తన ప్రాణాల్ని వదిలేయడమే ఎంతో మేలుగా తోచింది. ఆ ఆలోచన రాగానే ఒక్కసారి కళ్ళు మూసుకుని తన తల్లిని చెల్లిని తలుచుకున్నాడు. ధ్రువకి లోపల నుండి దుఃఖం తన్నుకొచ్చింది. వెంటనే తన దుఃఖాన్ని దిగమింగుకుని, మిమ్మల్ని ఇలా కష్టాలలో వదిలి వెళ్లిపోవాల్సి వస్తున్నందుకు నన్ను క్షమించండి అని మనసులో అనుకున్నాడు. కళ్ళు తెరిచి తన కన్నీళ్లని తుడుచుకుంటూ పక్కనే ఉన్న అంతర్జాతీయ రైల్వే స్టేషన్కి వెళ్లాడు. అక్కడ డిస్ప్లేలో మొదటి ట్రాక్ మీదుగా మరొక నిమిషంలో ట్రైన్ వెళ్లనున్నట్లుగా చూపించింది. ధ్రువ తన మనసులో గంటకి 2,000 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఆ బుల్లెట్ ట్రైన్ ముందు దూకితే ఏమైందో తెలిసేలోగానే నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది అనుకున్నాడు. ఒకసారి తన చుట్టూ చూశాడు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. గట్టిగా ఊపిరి పీల్చుకుని గుండెల నిండా ధైర్యాన్ని మూటగట్టుకున్నాడు ధ్రువ. మరికొన్ని క్షణాలలో తను చనిపోబోతున్నాడు. సమయం గడుస్తున్న కొద్దీ ధ్రువలో టెన్షన్ పెరగడం స్టార్ట్ అయింది. ట్రైన్ రావడానికి కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంది. ఆ క్షణంలో ధ్రువకి తన గుండె చప్పుడు తనకే వినిపిస్తూ ఉంది. మృత్యువు రైలు రూపంలో దూసుకొస్తూ కనిపించింది. వాయు వేగంతో అతని జీవితమంతా ఒక్క క్షణం అతని కళ్ల ముందు కదలాడి వెళ్లిపోయింది. గుండెల నిండా గాలి పీల్చి ప్లాట్ఫామ్ పైన నిలబడ్డాడు. అప్పుడే అతని జీవితంలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది. ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్న ధ్రువ జీవితంలో
ఇంకొన్ని క్షణాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ధ్రువ తన మనసులో, నేను చనిపోయాక మా అమ్మా చెల్లెలకి ఎలాంటి కష్టం రాకుండా నువ్వే కాపాడు దేవుడా అని మనసులోనే ప్రార్థించాడు. ఎదురుగా డిస్ప్లేలో ట్రైన్ రావడానికి మరొక 10 సెకండ్ల సమయం ఉన్నట్టుగా చూపిస్తూ ఉంది. మనసులోనే కౌంట్ డౌన్ చేసుకుంటూ ధ్రువ ట్రాక్ మీదకి దూకబోయాడు. ధ్రువ అలా గాల్లో ఎగిరేలోపే వెనక నుండి ఎవరో వచ్చి బలంగా వెనక్కి లాగారు. ధ్రువ ప్లాట్ఫామ్ మీద పడిపోయాడు. ఎదురుగా ట్రాక్ మీద రెప్పపాటు కాలంలో ట్రైన్ దూసుకుపోయింది. క్షణకాలం పాటు ఏం జరిగిందో కూడా ధ్రువకి అర్థం కాలేదు. ప్లాట్ఫామ్ మీద నుంచి లేచి నిలబడి చూడగానే ఎదురుగా సూటు వేసుకుని ఉన్న వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతనే ప్రొఫెసర్ ఆర్యగుప్తా. ధ్రువని చూసి, నిన్ను చూస్తుంటే చాలా చిన్నవాళ్లాగా కనిపిస్తున్నావు, చచ్చిపోయేంత కష్టం ఏమొచ్చింది అని అడిగాడు ఆర్యగుప్తా. ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడి ఉన్నాడు ధ్రువ. ప్రొఫెసర్ ధ్రువ భుజం మీద చేయివేసి, పర్లేదు చెప్పు అని అన్నాడు నెమ్మదిగా. ధ్రువ మనసులో ఏమీ దాచుకోకుండా జరిగిన విషయాలన్నీ ప్రొఫెసర్తో చెప్పుకున్నాడు. ధ్రువ బాధలు విన్న ప్రొఫెసర్కి వెంటనే మనసులో ఒక ఆలోచనొచ్చింది. ఇప్పుడు తాను ఈ కుర్రాడికి ఉన్న డబ్బు అవసరాన్ని తీర్చగలిగితే ఇతన్ని నా ప్రయోగం కోసం వాడుకోవచ్చు అని అనుకున్నాడు. వెంటనే తన ఆలోచనలు అమలుపరుస్తూ, నేను నీకో పని అప్పగిస్తాను, నువ్వు ఆ పనిని చేయడానికి ఒప్పుకున్నట్లయితే నీకు కావాల్సినంత డబ్బు నేనిస్తాను అంటూ ధ్రువకి చెప్పాడు ప్రొఫెసర్. ఆ మాటలకు ధ్రువలో చిన్న అనుమానం మొదలైంది. నిజంగా డబ్బు ఇస్తారా అని అడిగాడు ధ్రువ. నేను చెప్పినట్టు చేస్తానని నువ్వు నాకు మాటివ్వు, నేను నీకు డబ్బిస్తాను అని చెప్పాడు ప్రొఫెసర్. నాకు అంత డబ్బిస్తానంటున్నారంటే నేను చేయాల్సిన పని చాలా కష్టమైనదే అయ్యుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆయన చెప్పిందానికి ఒప్పుకోవడం తప్ప నాకు వేరే మార్గమే లేదు అనుకుని, సరే సార్, మీరు నాకు కావాల్సిన డబ్బులు ఇస్తానంటే మీరు ఏ పని చెప్పినా చేయడానికి నేను రెడీ సార్ అంటూ చెప్పాడు ధ్రువ. ఆ మాటలతో ప్రొఫెసర్ ముఖంలో ఆనందం వచ్చింది. వెంటనే ఒకసారి నీ డిజిటల్ యాక్సెస్ చూపించు అని ధ్రువని అడిగాడు ప్రొఫెసర్. ధ్రువ తన చేతిని ముందుకు చాచాడు. ప్రొఫెసర్ ధ్రువ చేతికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టుగా చేతులు కలిపి వదిలేశాడు. నీకు నా అడ్రస్ డీటెయిల్స్ ని పంపించాను, వచ్చే ముందు స్టార్ట్ అవుతున్నట్టు హెడ్ అప్ సిగ్నల్ ఇవ్వు, ఐ కెన్ ట్రస్ట్ యూ, ఎక్కడైనా ఎయిర్ ట్రాఫిక్ అయితే నాకు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పాడు. ప్రొఫెసర్ అక్కడి నుండి వెళ్లబోతూ, బై ది వే మై నేమ్ ఈజ్ ఆర్యగుప్తా అని చెప్పి వెళ్లిపోయాడు. ధ్రువ చాలా సంతోషంగా ఇంటికొచ్చాడు. తన తల్లితో కావాల్సిన డబ్బులు అరేంజ్ అయ్యాయని చెప్పాడు. ఆ మాట వినగానే ధ్రువ తల్లి చాలా సంతోషపడింది. మరొక రోజు కూడా ఉండదేమో అనుకున్న ధ్రువ జీవితంలో మరొక కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ధ్రువ ఉదయాన్నే రెడీ అయి ఆర్యగుప్తని కలవడానికి వెళ్లాడు. ధ్రువ కార్ దిగి మెయిన్ డోర్ దగ్గరికి రాగానే బిల్డింగ్ లోపల తన ల్యాబ్లో వర్క్ చేసుకుంటున్న ఆర్యగుప్తకి మెసేజ్ వెళ్లింది. ప్రొఫెసర్ తన హ్యాండ్ మీద డిస్ప్లే అయిన డిజిటల్ స్క్రీన్ మీద అలో బటన్ టచ్ చేశాడు. వెల్కమ్ మిస్టర్ ధ్రువ అంటూ డోర్ ఓపెన్ అయింది. ధ్రువ లోపలికి ఎంటర్ అవగానే ఎటు వెళ్లాలో చెప్పడానికి వాల్స్ మీద డైరెక్షన్స్ డిస్ప్లే అవుతూ ఉన్నాయి. ధ్రువ వాటిని ఫాలో అవుతూ ఒక పెద్ద ఆడిటోరియం దగ్గరికి వచ్చేసరికి ప్రొఫెసర్ ఆర్యగుప్తా ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాడు. గాజుతో నిర్మాణమైన చిన్న గదిలో పెద్ద పెద్ద మెరుపులు వస్తూ కనబడ్డాయి. ధ్రువ వాటి వైపు అలా షాక్ గా చూస్తూ ఉన్నాడు. ప్రొఫెసర్ ధ్రువ దగ్గరికొచ్చి, వెల్కమ్ వెల్కమ్ టు మై వరల్డ్ అని అతని భుజం మీద చేయివేసి తన ఆఫీస్ క్యాబిన్ లోకి తీసుకువెళ్లాడు. ప్రొఫెసర్ ధ్రువ కళ్లల్లోకి చూస్తూ, స్ట్రెయిట్ గా పాయింట్ కొస్తాను ధ్రువ, నేను నీకు అడిగినంత డబ్బు ఇవ్వాలి అంటే నువ్వు నీ జీవితంలో నుంచి నాకు కొంత సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు ప్రొఫెసర్. కాస్త అర్థమయ్యేలా చెప్పండి సార్ అంటూ ప్రొఫెసర్ ని అడిగాడు ధ్రువ. నిన్ను నా ఎక్స్పెరిమెంట్ లో భాగంగా టెలిపోర్టేషన్ ద్వారా మరో గ్రహానికి పంపిస్తాను. కొన్ని సంవత్సరాల పాటు నువ్వు అక్కడే ఉండి అక్కడ పరిస్థితులు, జీవరాశులు అన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని నాకు పంపించాల్సి ఉంటుంది. అక్కడ నువ్వు ఎంత త్వరగా నీ రీసెర్చ్ ని పూర్తి చేయగలిగితే అంత త్వరగా నువ్వు వెనక్కి తిరిగి వచ్చేయచ్చు అంటూ నమ్మకం కలిగేలా చెప్పాడు ప్రొఫెసర్. నేను ఒక్కనే వెళ్లాల్సి ఉంటుందా సార్ అని తన డౌట్ ని అడిగాడు ధ్రువ. నీకన్నా ముందు చాలా మెంబర్స్ అక్కడికి వెళ్లారు అంటూ ధ్రువ ఎదురుగా ఒక వర్చువల్ స్క్రీన్ లో కొద్దిమంది ఫొటోస్ ని చూపించాడు ప్రొఫెసర్. ఫొటోస్ చూశాక, ధ్రువ నువ్వు నా దగ్గర అగ్రిమెంట్ మీద సంతకం చేసిన క్షణం నుండి నువ్వు మళ్లీ భూమి మీదకి తిరిగి వచ్చేంత వరకు మీ అమ్మని చెల్లిని ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది, ఇది నా ప్రామిస్ అంటూ మాటిచ్చాడు ప్రొఫెసర్. ప్రొఫెసర్ అంత నమ్మకంగా చెప్పడంతో, సార్ మీరు నేను అడిగిన డబ్బిచ్చి నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని అగ్రిమెంట్ చేసిస్తే మీరు చెప్పినట్టుగా చేయడానికి నేను రెడీ అని చెప్పాడు ధ్రువ.
ధ్రువ చెప్పిన ఆ మాటతో ప్రొఫెసర్ కి చాలా సంతోషం వేసింది. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయంతో నీ జీవితంలో మరొక కొత్త అధ్యాయం మొదలవబోతోంది అన్నాడు ప్రొఫెసర్. అగ్రిమెంట్ పూర్తి చేసుకుని తనకి కావాల్సినంత డబ్బు తీసుకుని అక్కడి నుండి బయలుదేరాడు ధ్రువ. తన ప్రయోగానికి ఓ మనిషి దొరికినందుకు ఆనందంగా ఉన్నాడు ప్రొఫెసర్. ధ్రువ తన మనసులో ఇప్పుడు నేను వేరే గ్రహం మీదకి వెళ్లాలన్న విషయం ఇంట్లో చెబితే అమ్మ చెల్లి అందుకు ఒప్పుకోరు, కాబట్టి వాళ్లకి ఏదైనా అబద్ధం చెప్పాలి అనుకున్నాడు. ధ్రువ నేరుగా తన కంపెనీ సీజ్ చేసిన ఆఫీసర్ దగ్గరికి వెళ్లాడు. అక్కడ కంపెనీ తరపున కట్టవలసిన పెనాల్టీ మొత్తం డబ్బుల్ని కట్టేశాడు. గవర్నమెంట్ ఆఫీస్ లో పని ముగించుకుని ధ్రువ నేరుగా తన ఆఫీస్ కి బయలుదేరాడు. ఆఫీస్ రాగానే తన పార్ట్నర్లతో ఒక వర్చువల్ మీటింగ్ ని అరేంజ్ చేశాడు. ఆ మీటింగ్ లో కంపెనీ సీఈఓ బాధ్యతల నుండి తను తప్పుకుంటున్నట్లుగా చెప్పి తన వాటా భాగాన్ని కూడా చాలా తక్కువ మొత్తం డబ్బులకి పార్ట్నర్లకి అమ్మేశాడు. వాళ్లు అనుకున్నట్లుగా కంపెనీ వాళ్ల చేతుల్లోకి రావడంతో పార్ట్నర్లు కూడా చాలా సంతోషపడ్డారు. ఇంటికి వచ్చాక ధ్రువ బయటికి సంతోషంగా కనిపిస్తున్నా మనసులో మాత్రం చాలా ఆందోళనగా ఉంది. కాస్త ధైర్యం తెచ్చుకుని అమ్మతో, అమ్మా, మరొక 2 రోజుల్లో నేను వేరే ప్లేస్ కు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ భూమిని ఇతర ప్లానెట్ల మీద ఉన్న ఏలియన్స్ నుండి కాపాడుకోవడానికి మనకు కావాల్సిన టెక్నాలజీ మీద అక్కడ రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి. నేను జాబ్ కోసం అక్కడికి వెళ్లాల్సి ఉంటుందమ్మా. ఇప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకుని ఉండకపోతే నువ్వు, నేను, చెల్లి ముగ్గురం జైలు జీవితం గడపాల్సి ఉండేది. మన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం నాకెందుకో ఇదే సరైన నిర్ణయం అనిపించిందమ్మా. ఒకవేళ నీకు చెప్పకుండా నేను నిర్ణయం తీసుకోవడం తప్పే అయితే అందుకు నన్ను క్షమించమ్మా అంటూ ధ్రువ కన్నీళ్లతో తన తల్లి చేతుల్ని పట్టుకుని బాధపడ్డాడు. ధ్రువ, నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను బాధపడడం లేదు. చాలా సంతోషంగా జీవితం గడపాల్సిన నువ్వు కుటుంబాన్ని రక్షించడం కోసం మా కోసం నువ్వు కష్టపడాల్సి వస్తుంది, అందుకే నాకు చాలా బాధగా ఉంది అని అంటూ ధ్రువ తలని మీరింది తల్లి. నేనేమీ ఇది కష్టంగా అనుకోవడం లేదమ్మా, నిన్ను చెల్లిని సంతోషంగా చూసుకోవడం నా బాధ్యతమ్మా అంటూ చెప్పాడు ధ్రువ. నువ్వు వెళ్లడానికి నేను ఒప్పుకుంటాను, కాని వీలైనంత త్వరగా నువ్వు నీ రీసెర్చ్ ని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేయాలి అంటూ ధ్రువతో చెప్పింది తల్లి. నిజం చెప్పాలి అంటే రీసెర్చ్ ఎప్పుడు పూర్తవుతుంది అనేది ధ్రువకి కూడా స్పష్టంగా తెలియదు. తను వెళ్లడానికి తల్లి ఒప్పుకున్నందుకు సంతోషంగానే ఉన్నా ఆవిడ దగ్గర అసలు విషయాన్ని దాచిపెట్టినందుకు ధ్రువకి కాస్త గిల్టీగా అనిపించింది. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే ధ్రువ తన మనసులో, ఇది నేను భూమి మీద గడపబోయే ఆఖరి రోజు, కాబట్టి వీలైనంత సంతోషంగా గడపాలనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఆ రోజునంతటినీ ప్లాన్ చేసుకున్నాడు ధ్రువ. ధ్రువ తన అమ్మని చెల్లిని తీసుకుని షాపింగ్ కి వెళ్లాడు. ఆ రోజు వాళ్లు ఏది అడిగితే అది కాదనకుండా వాళ్లకు నచ్చినవన్నీ కొనిచ్చాడు. షాపింగ్ లో భాగంగానే ధ్రువకి ఓ బ్రాస్లెట్ ని బహుమతిగా ఇచ్చింది తల్లి. ఈ బ్రాస్లెట్ ని చేతికి ఉన్నంత కాలం నేను నీతోనే ఉన్నట్టు అని చెప్పింది తల్లి. తల్లి ఇచ్చిన గిఫ్ట్ తో ధ్రువ చాలా సంతోషపడ్డాడు. రాత్రి అయ్యేంత వరకు వాళ్లకు నచ్చిన ప్లేస్లన్నీ తిరుగుతూ ధ్రువ, వాళ్ల అమ్మ, చెల్లి ముగ్గురూ చాలా సంతోషంగా టైం స్పెండ్ చేశారు. టైం యొక్క గొప్పతనం ధ్రువకి ఆ రోజు చాలా బాగా అర్థమైంది. మనిషి సంతోషంగా ఉన్నప్పుడు అది ఎంత తొందరగా గడిచిపోతుందో, బాధలో ఉన్నప్పుడు అది ఎంత భారంగా సాగుతుందో అతనికి చాలా స్పష్టంగా అర్థమైంది. చూస్తుండగానే తెల్లవారింది. ధ్రువ తన కుటుంబాన్ని, ఈ భూమిని వదిలేసి వెళ్లాల్సిన రోజు రానే వచ్చేసింది. ధ్రువ తన ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాడు. తన తల్లికి చెల్లికి వీలైనంత త్వరగా ఇంటికి తిరిగొస్తానని, నా కోసం మీరు అనవసరంగా ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు, నేను ఎక్కడ ఉన్నా ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను అని చెప్పి తన తల్లిని చెల్లిని గట్టిగా కౌగిలించుకుని తన లాస్ట్ గుడ్ బై చెప్పాడు. తన గుండెల నిండా మోయలేనంత భారాన్ని మూటగట్టుకుని ప్రొఫెసర్ ఆర్యగుప్తా దగ్గరికి బయలుదేరాడు. ధ్రువ ఆర్యన్ రీసెర్చ్ సెంటర్ కి వచ్చేసరికి ప్రయోగానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాడు ప్రొఫెసర్ ఆర్యగుప్తా. ధ్రువ చేతికి వాకిటాకీ పరిమాణంలో ఉండే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఇచ్చాడు. ఇది నువ్వు వెళ్లబోయే గ్రహం నుండి భూమి మీదకి కమ్యూనికేట్ అవ్వడానికి నీకు ఉపయోగపడే డివైస్ అంటూ చెప్పాడు ప్రొఫెసర్ ఆర్యగుప్తా. ఇది ఆటో ఎనర్జైజ్డ్ డివైస్ అని, ప్రకృతిలో ఉన్న గాలి మరియు వెలుతుర్ని ఉపయోగించుకుని ఆటోమేటిక్ గా పనిచేస్తుందని, డివైస్ కు సంబంధించిన అన్ని విషయాల్ని ధ్రువకి వివరించి చెప్పాడు ప్రొఫెసర్. తర్వాత జీవ ధ్రువని టెలిపోర్టేషన్ చేసే రూమ్ దగ్గరికి తీసుకొచ్చాడు. ధ్రువని ఆ రూమ్ లోకి తీసుకువెళ్లి ఒక చైర్ లో కూర్చోబెట్టాడు జీవ. ధ్రువ చైర్ లో కూర్చున్నాక అతని తలకి మరియు చేతులకి కొన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాల్ని అమర్చాడు. ప్రొఫెసర్ ఆర్యగుప్తా తన ముందున్న వర్చువల్ కంప్యూటర్లో ధ్రువ ప్రయాణం చేయవలసిన మార్గాన్ని సెలెక్ట్ చేశాడు. అలా కొంత సమయానికి పరికరాలన్నీ అమర్చడం పూర్తయిన తర్వాత జీవ ఆ గదిలో నుంచి బయటకొచ్చి ప్రొఫెసర్ ఆర్యగుప్తా పక్కన నిలబడ్డాడు. మరికొన్ని క్షణాల్లో ధ్రువ ఈ భూమిని వదిలేసి మరో కొత్త గ్రహంలోకి వెళ్లబోతున్నాడు. ధ్రువ ధైర్యం కోసం తన గుండెల నిండా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. మెల్లగా కళ్లు మూసుకుని
ఓసారి తన తల్లిని మరియు చెల్లెల్ని గుర్తు చేసుకున్నాడు. మెల్లగా కళ్ళు తెరిచి ప్రొఫెసర్ ఆర్యగుప్త వైపు చూస్తూ, ధ్రువ, ఇక నేను వెళ్లడానికి సిద్ధం అన్నట్టుగా ఒక సంకేతాన్ని అందించాడు. ప్రొఫెసర్ ఆర్యగుప్త గుడ్ లక్ అంటూ సిగ్నల్ ఇచ్చాడు. జీవా మరియు ప్రొఫెసర్ ఆర్యగుప్త ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ప్రొఫెసర్ తన మనసులో, ఈ ప్రయోగం గనక సక్సెస్ అయితే నేను మానవజాతి అంతటికి కనిపించే దేవుణ్ణవుతాను, ఈసారి ప్రయోగంలో నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను అనుకుని ఆయన ముందున్న కంప్యూటర్లో ఒకే బటన్ని టచ్ చేశాడు. ప్రొఫెసర్ అలా ఆ బటన్ని టచ్ చేసిన వెంటనే ఆ గదిలో పెద్ద పెద్ద మెరుపులు రావడం స్టార్ట్ అయింది. అలా మెరుపులు పెరుగుతూ పెరుగుతూ ఓ పెద్ద కాంతి ఏర్పడి ధ్రువ ఆ గది నుంచి టెలిపోర్ట్ అయ్యాడు. ఆ వెలుగుల్లో ప్రొఫెసర్ ముఖం వికృతంగా నవ్వడం ఒక్క జీవా మాత్రమే చూశాడు. ప్రొఫెసర్ ఆర్యగుప్త ల్యాబ్ నుంచి టెలిపోర్ట్ అయిన ధ్రువ ఆర్యగుప్త పంపించాలి అనుకున్న గ్రహం మీదకి చేరుకోలేదు. టెలిపోర్టేషన్ ప్రక్రియలో జరిగిన ఒక తప్పు వల్ల ధ్రువ భూమి నుండి ఒక మెగా పర్సెక్ అంటే దాదాపు 3.26 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న క్రిప్టో వరల్డ్ అనే మరో కొత్త లోకంలోకి చేరుకున్నాడు. క్రిప్టో వరల్డ్ భూమి కన్నా చాలా భిన్నమైనది. ఇలాంటి లోకం ఒకటి ఉంటుంది అని ఇంతకు ముందు ఎవరూ ఎప్పుడూ ఊహించలేదు. అక్కడ మనిషి ఎన్నో ఏళ్లు కష్టపడి సాధించిన అభివృద్ధి, విజ్ఞానం ఎందుకు పనికిరానివిగా మిగిలిపోయాయి. అక్కడ అణ్వాయుధాలు మరియు మిస్సైల్స్ లాంటివి ఏవీ పనిచేయవు. మెషిన్ గన్ కన్నా కూడా ఒక పదునైన కత్తె అక్కడ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలి అంటే శాస్త్ర విజ్ఞానంతో మనిషి కనుగొన్న ఎలాంటి వస్తువు అక్కడ పనిచేయదు. ఆ లోకంలో చాలా రకాల భయంకరమైన జీవరాశులు ఉన్నాయి. భూమి మీద మనిషి తన తెలివి మరియు పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని జీవరాశులన్నింటి మీద ఆధిపత్యాన్ని సాధించగలిగాడు. కానీ క్రిప్టో వరల్డ్లో ఇతర జీవరాశుల మీద ఆధిపత్యాన్ని సాధించే విషయంలో మనిషి దాదాపుగా చిట్ట చివరి స్థానంలో ఉండిపోయాడు. క్రిప్టో వరల్డ్లో మనిషి తనకన్నా బలహీనమైన కొన్ని జీవుల్ని చంపి వాటి మాంసాన్ని తిన్నప్పుడు మాత్రం సైన్స్ కి కూడా అంతుచిక్కని మార్పులు మనిషి లోపల కలుగుతాయి. తనలో వచ్చే ఆ మార్పుని మనిషి చాలా స్పష్టంగా గుర్తించగలుగుతాడు. క్రిప్టో వరల్డ్లో మనిషిని అద్భుతానికి గురిచేసే మరో విషయం ఏమిటంటే మనిషి ఎవల్యూషన్ చెందడం. ఈ లోకంలోని నియమం ప్రకారం మనిషి అక్కడ ఉన్న జంతువుల్ని చంపి తిని మెల్లమెల్లగా ఎవల్యూషన్ చెందాలి. ఈ ఎవల్యూషన్ చెందే ప్రక్రియలో భాగంగా మనిషి తన జీవిత కాలాన్ని కూడా పెంచుకోగలుగుతాడు. జీవితకాలం పెరగడం అనేది మానవజాతి అంతటికీ లభించే మరొక గొప్ప వరం. అలా ఎవల్యూషన్ చెందుతూ మనిషి ఇక్కడ శాశ్వతంగా కూడా బ్రతికి ఉండొచ్చు. శాశ్వతంగా బ్రతకడం అంటే ఓ రకంగా దేవుడిలా మారటమే. క్రిప్టో వరల్డ్లో శాస్త్ర విజ్ఞానం పూర్తిగా నిరుపయోగం అవడం వలన మనిషికి ఎంతో ఉపయోగపడే ఒకే ఒక్క సాధనం ఆత్మరక్షణ. ఆత్మరక్షణ విద్యే మనిషిని మిగతా జంతువుల నుండి ప్రాణాలు కాపాడుకునేలా చేయగలదు. కానీ బాధపడాల్సిన మరో విషయం ఏమిటంటే ఆధునికత మూలంగా మనిషి ఆత్మరక్షణ కోసం నేర్చుకునే విద్యలు అన్నీ కూడా దాదాపుగా మరుగున పడిపోయాయి. దానివలన క్రిప్టో వరల్డ్లోకి వెళ్లిన మనుషులు చాలా ఇబ్బందులు, కష్టాలు పడాల్సింటుంది. ఆ లోకంలోకి ముందుగా వెళ్లిన చాలా మంది మనుషులు కలిసి ఎప్పటి నుండో మన పూర్వీకులు నేర్పిస్తూ వచ్చిన అన్ని రకాల ఆత్మరక్షణ విద్యని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా చాలా మార్పులతో మరింత పటిష్టంగా తయారు చేశారు. ఆత్మరక్షణ విద్యల్ని నేర్పించడానికి అక్కడ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. క్రిప్టో వరల్డ్లో మనిషి సర్వైవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవాల్సిందే. క్రిప్టో వరల్డ్లో మనిషి సర్వైవ్ అవ్వడానికి ఉపయోగపడే వాటిలో మార్షల్ ఆర్ట్స్ తో పాటు మరో ముఖ్యమైన అంశం బీస్ట్ సోల్. క్రిప్టో వరల్డ్లో మనిషి ఏదైనా ఒక జీవరాశిని చంపగలిగితే ఆ జీవి చనిపోయాక పవిత్ర ఆత్మను పొందుతుంది. అలా ఆత్మను పొందే ప్రక్రియలో భాగంగా ఆ జీవిని చంపిన వ్యక్తికి బీస్ట్ సోల్ లభిస్తుంది. బీస్ట్ సోల్ అనేది చాలా రూపాలలో మనిషికి లభిస్తుంది. అది తన కోసం పోరాటం చేసే మరో మనిషిలా ఉండొచ్చు, రక్షణ కోసం వాడే ఓ రక్షణ కవచంలా అయినా ఉండొచ్చు, చివరికి ఏదైనా ఒక ఆయుధం రూపంలో కూడా ఉండొచ్చు. మనిషి సాధించిన బీస్ట్ సోల్ ని బట్టి అది ఒక్కొక్క విధంగా ఉపయోగపడుతుంది. అందులో కొన్ని బీస్ట్ సోల్స్ మనిషి జంతువుల రూపంలోకి మారడానికి ఉపయోగపడతాయి, కొన్ని బీస్ట్ సోల్స్ పక్షుల రూపంలో, ఇంకొన్ని బీస్ట్ సోల్స్ మట్టిని తొలచుకుని వెళ్లే పురుగుల్లా కూడా మనిషికి ఉపయోగపడతాయి. ధ్రువ క్రిప్టో వరల్డ్లోకి టెలిపోర్ట్ అయ్యి 3 నెలలు పూర్తయింది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక లోయ అంచు భాగంలో ధ్రువ నల్లని దుస్తులు ధరించి చేతిలో డాగర్ పట్టుకుని ఓ పెద్ద రాయి మీద నిలబడి ఉన్నాడు. ధ్రువకి ఎదురుగా ఒక భయంకరమైన బ్లాక్ బీటల్ ఉంది. అది చూడటానికి లోహపు పూతతో పీతకి, హెర్క్యూల్ బీటల్ పోలికలకి మధ్య రకంగా ఉంది. ధ్రువ తన చేతిలోని డాగర్తో చాకచక్యంగా బీటల్ వీపుపైన బలంగా ఓ వేటు వేశాడు. కొన్ని క్షణాల వరకు అది కొన ఊపిరితో కొట్టుకుని చనిపోయింది. వెంటనే దాని వీపుపై ఉన్న
డిప్పను పక్కకు తీసిపడేసి చర్మాన్ని రెండుగా చీల్చాడు. అందులో చూడటానికి లేత కొబ్బరిలా తెల్లగా మెత్తని మాంసం కనబడింది. ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఆ మాంసాన్ని తిన్నాడు. ధ్రువకి అది పీత మాంసంలాగే అనిపించింది. ధ్రువకి ఉన్న ఆకలి వల్ల మెత్తని మాంసంతో పాటు ఎముకలతో కాస్త గట్టిగా ఉన్న మాంసాన్ని కూడా తినేశాడు. బ్లాక్ బీటిల్ పురుగుని చంపినప్పటికీ ధ్రువకి ఎలాంటి బీస్ట్ సోల్ లభించలేదు. బ్లాక్ బీటిల్ మాంసాన్ని తింటే 0 నుండి 10 పాయింట్ల వరకు లభిస్తాయి. అది అరుదుగా మాత్రమే జరుగుతుంది, ప్రతిసారి కాదు. బీటిల్ మాంసాన్ని తిన్నప్పటికీ మీకు ఎలాంటి పాయింట్లు లభించలేదు అన్న మాటలు ధ్రువ తలలో లీలగా వినిపించాయి. ఆ మాటలతో పాటుగా ధ్రువకి కొంత సమాచారం కూడా కనిపించింది. ధ్రువ, నో ఎవల్యూషన్ స్టేటస్ ఏమీ లేదు. జీవితకాలం 200 సంవత్సరాలు. ఎవల్యూషన్ కి కావాల్సినవి 100 జెనో పాయింట్స్. ప్రస్తుత జెనో పాయింట్స్ 79. సాధించిన బీస్ట్ సోల్ ఏమీ లేవు. నేను ఒకేసారి 30కి పైగా బ్లాక్ బీటిల్ని తిన్నప్పటికీ ఒక్క జెనో పాయింట్ ని కూడా సాధించలేకపోయాను. నేను ముందుకు వెళ్లాలి అంటే ఇలాంటి బ్లాక్ బీటిల్స్ ని చాలా తినాల్సి ఉంటుంది. 0 పాయింట్స్, ఆ మాటే మరింత బాధగా ఉంది అనుకున్నాడు ధ్రువ. ఇలా అయితే ఎప్పటికి నేను నా ఎవల్యూషన్ లో మొదటి స్టెప్ ని పూర్తి చేసి స్టేటస్ ని సాధిస్తాను అనుకుంటూ తన మీద తానే చిరాకు పడ్డాడు ధ్రువ. క్రిప్టో వరల్డ్ లోకి టెలిపోర్ట్ అయినప్పటి నుండి ధ్రువ చాలా కష్ట సమయం అనుభవించాల్సి వచ్చింది. మార్షల్ ఆర్ట్స్ బీస్ట్ సోల్ ధ్రువ దగ్గర లేకపోవడం వలన అతను చాలా తక్కువ స్థాయి జీవరాశుల్ని మాత్రమే చంపగలడు. తక్కువ స్థాయి జీవరాశుల్ని చంపి తింటే తను ప్రాణాలతో ఉంటాడే కాని తన ఎవల్యూషన్ లో ఎటువంటి మార్పు ఉండదు. ధ్రువ క్రిప్టో వరల్డ్ లో దాదాపు 3 నెలలుగా ఉంటున్నప్పటికీ తన శరీరంలో ఒక్క మార్పుని కూడా పొందలేకపోయాడు. ధ్రువ దగ్గర ప్రస్తుతానికి ఆత్మరక్షణ విద్య గాని బీస్ట్ సోల్ గాని ఏమీ లేవు. ధ్రువ ఇప్పటిదాకా నేర్చుకున్న ఆత్మరక్షణ విద్య మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ లో నేర్పించే మొదటి స్థాయి దశలో మాత్రమే ఉంది. క్రిప్టో వరల్డ్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ప్రస్తుతం ధ్రువకి వచ్చిన ఆత్మరక్షణ విద్య ఏమాత్రం ఉపయోగపడే స్టేజ్ లో లేదు. బీస్ట్ సోల్ సాధించకుండా ఎక్కువ కాలం క్రిప్టో వరల్డ్ మీద సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టమైన విషయం. ఇంకెవరి దగ్గరైనా బీస్ట్ సోల్ కొనుక్కుందామంటే చాలా తక్కువ స్థాయి బీస్ట్ సోల్ ని కూడా కొనేంత పాయింట్స్ ధ్రువ దగ్గర లేవు. అతను ఇప్పుడు పెద్ద స్థాయి జీవరాశుల్ని వెంటాడాల్సిన సమయం వచ్చింది. ధ్రువ ఇప్పటికీ కూడా రిస్క్ తీసుకోకపోతే మాత్రం అతడు ఏమాత్రం పురోగతిని సాధించలేడు, ఎప్పటికీ ఎవల్యూషన్ చెందలేడు. కొన్ని రోజుల ముందు ధ్రువ ఒకసారి బలమైన జీవరాశుల్లో చాలా చిన్న జీవి అయిన రాగి పళ్ళ మృగాన్ని చంపడానికి ప్రయత్నించాడు. కాని ఆ ప్రయత్నంలో దాదాపు చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు. ఆ మృగం చేసిన దాడికి ధ్రువ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ గాయాల నుండి కోలుకోవడానికి అతనికి దాదాపు 4 రోజుల సమయం పట్టింది. సముద్రపు అంచు భాగంలో లోయకి ఆనుకుని ఉన్న ప్రదేశానికి వెళ్లినప్పుడు లోయ అంచున ఉన్న రాయిని తాకి పైకి ఎగసి పడుతున్న అలల నుండి ధ్రువ ఒక జీవి పైకి రావడాన్ని గమనించాడు. ముందు దాన్ని చూసినప్పుడు ధ్రువ అది ఒక బ్లాక్ బీటల్ అని అనుకున్నాడు. కాని నిజానికి అది బ్లాక్ బీటల్ కాదు. సాధారణంగా బ్లాక్ బీటల్ యొక్క కనుగుడ్లు నలుపు రంగులో ఉంటాయి. ధ్రువ చూసిన ఆ బీటల్ యొక్క కనుగుడ్లు మాత్రం బంగారు వర్ణంలో దగదగా మెరుస్తూ ఉన్నాయి. ధ్రువ తన మనసులో ఇదొక బ్లాక్ బీటలే, కాని బాస్కెట్ బాల్ అంత పెద్ద శరీరం మరియు బంగారు వర్ణం కారణంగా అది మిగతా బీటల కంటే భిన్నంగా ఉంది. ఆ బీటల్ యొక్క కళ్ళు రత్నాల్లాగా మెరుస్తూ చాలా స్పష్టంగా ఉన్నాయి. జాగ్రత్తగా గమనిస్తే తప్ప అది బ్రతికే ఉంది అన్న విషయం ధ్రువకి అర్థం కాలేదు. ధ్రువ దాన్ని పరిశీలనగా చూడటం మొదలుపెట్టాడు. గత కొన్ని రోజుల్లో తను చాలా బ్లాక్ బీటల్ని చంపాడు. బ్లాక్ బీటల్స్ కి సంబంధించిన దాదాపు అన్ని విషయాలు ధ్రువకి బాగా తెలుసు. బీటల్స్ కి చూపు అంత స్పష్టంగా ఉండదు, కాని వాటి వినికిడి శక్తి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. బ్లాక్ బీటల్ మన పక్కన ఉన్నప్పుడు ఎటువంటి కదలిక చేయకుండా నిశ్చలంగా ఉండగలిగితే అది మనిషి ఉనికిని గుర్తించలేదు. ఆ విషయం తెలిసిన ధ్రువ తన పక్క నుండి బ్లాక్ బీటల్ వెళుతున్నప్పుడు ఏమాత్రం కదలకుండా ఓ రాయిలాగా నిశ్చలంగా ఉన్నాడు. ధ్రువ అనుకున్నట్టుగానే ఆ బీటల్ ధ్రువని రాయి అనుకుని అది మెల్లగా అతని శరీరం మీదకి ఎక్కడం ప్రారంభించింది. ధ్రువ ఏమాత్రం భయపడకుండా అలాగే కదలకుండా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ బీటల్ తన చేతికి దగ్గరగా వచ్చిందో మెరుపు వేగంతో ఒక చేతితో ఆ గోల్డెన్ బ్లాక్ బీటల్ పైన ఉండే షెల్ భాగాన్ని పట్టుకుని మరో చేతితో పెళుసుగా ఉండే దాని కాళ్లలో నుండి బాకును దించి బీటల్ యొక్క కాళ్లని కత్తిరించాడు. రెప్పపాటు కాలంలో దానికున్న 6 కాళ్లని కత్తిరించాడు. కాళ్లు తెగిపోవడంతో ఆ గోల్డెన్ బ్లాక్ బీటల్ కింద పడిపోయింది. దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ధ్రువ దాని శరీరం మధ్యలో బాకుతో బలంగా గుచ్చాడు. కొంతసేపటి తర్వాత ఆ గోల్డెన్ బ్లాక్ బీటల్లో కదలిక ఆగిపోయింది. కొన్ని క్షణాల్లో ఆ బీటల్ చనిపోయింది. ధ్రువ గోల్డెన్ బ్లాక్ బీటల్ ని చంపగానే అతని తలలో నుంచి ఒక వాయిస్ వినిపించింది. మీరు చంపింది పవిత్ర రక్తపు జీవిని కాబట్టి దాని ఆత్మ
పవిత్రమైన బీస్ట్ సోల్ని పొందింది. మీరు ఈ పవిత్ర రక్తపు జీవి మాంసాన్ని తిన్నట్లయితే మీకు 10 జీనో పాయింట్లు లభిస్తాయి అన్న వాయిస్ వినిపించింది. ఆ మాటలు విన్న ధ్రువ తాను చంపింది ఒక పవిత్ర రక్తజీవినని తనకు తానే నమ్మలేకపోయాడు. పవిత్ర రక్తపు జీవిని చంపడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. క్రిప్టో వరల్డ్ లోకి అడుగు పెట్టాక మొదటిసారిగా ధ్రువ ఒక పవిత్ర రక్తపు జీవిని చంపి బీస్ట్ సోల్ని పొందాడు. ఇప్పుడు ధ్రువ బీటిల్ యొక్క మాంసాన్ని తిన్నట్లయితే తనకి పవిత్రమైన జెనో పాయింట్లు లభిస్తాయి. ధ్రువ ఆ మాంసాన్ని తిందామనుకునే లోపే తనకి ఒక అనుమానం మొదలైంది. ఇలాంటి బీటిల్ యొక్క మాంసాన్ని తానెప్పుడూ తినలేదు. జెనో పాయింట్స్ లభిస్తాయని ఈ మాంసాన్ని తింటే ఒకవేళ ప్రాణాలకి ఏదైనా ప్రమాదం జరిగితే, తను ఇక్కడే చనిపోతే, భూమి మీద తన కోసం ఎదురు చూస్తూ ఉన్న మా అమ్మ చెల్లెలు పరిస్థితి ఏంటి అనుకున్నాడు ధ్రువ. అలా కాసేపు ఆలోచించాక ధ్రువ మనసులో, నేనిక్కడ సర్వైవ్ అయితేనే తిరిగి మా అమ్మ చెల్లిని కలుసుకోవడానికి భూమి మీదకు వెళ్లగలను. నేను ఎవల్యూషన్ చెంది అన్ని దశలను దాటగలిగితేనే నాకు భూమి మీదకు వెళ్లే అవకాశం లభిస్తుంది. అందుకు నాకు జెనో పాయింట్ల అవసరం చాలా ఉంటుంది. నేను ఈ మాంసం తిన్న తర్వాత ఏం జరిగినా ఇక దేవుడిదే భారం అనుకున్నాడు ధ్రువ. ధ్రువ వణుకుతున్న చేతులతో బీటిల్ యొక్క పైన ఉండే షెల్ ని తన బాకుతో తొలగించాడు. ఆ బీటిల్ యొక్క మాంసాన్ని భయం భయంగానే తీసుకుని కొంచెం కొంచెంగా తిన్నాడు. బ్లాక్ బీటిల్ యొక్క మాంసం ఒక జెల్లీలాగా అనిపించింది. ఆ మాంసం తింటున్నప్పుడు తన లోపల అది శక్తిగా మారుతుండడం అతనికి తెలుస్తూ ఉంది. మాంసం తన శరీరంలోకి వెళ్లగానే అది తన రక్తాన్ని మరిగిస్తున్నట్టుగా అనిపించింది. ఆ వెంటనే, మీకు ఒక పవిత్ర జెనో పాయింట్ లభించింది అన్న వాయిస్ వినబడింది. పవిత్ర జెనో పాయింట్స్ పొందడం మొదటిసారి అవడం వలన ఆ మాటలు వినగానే ధ్రువకి తన కళ్ల వెంట నీళ్లు కారాయి. ఆ క్షణం అతనికి సంతోషంతో ప్రపంచాన్ని జయించినట్టుగా అనిపించింది. కొద్ది కొద్దిగా బ్లాక్ బీటిల్ యొక్క మొత్తం మాంసాన్ని తినడం పూర్తి చేశాడు. అందుకుగాను మొత్తం 7 పవిత్ర జెనో పాయింట్లు లభించాయి. 7 పవిత్ర జెనో పాయింట్లు సాధించడం అనేది ధ్రువ కలలో కూడా ఊహించని విషయం. బీటిల్ ని తినడం పూర్తి చేశాక అతనికి ఒక విషయం లీలగా గుర్తుకొచ్చింది. ధ్రువ బ్లాక్ బీటిల్ ని కోస్తున్న సమయంలో తన బాకుకి ఏదో లోహం తగిలిన శబ్దం వినిపించింది. ఆ లోహపు శబ్దాన్ని అతను ఇంతకు ముందెప్పుడూ వినలేదు. అదేమై ఉంటుందా అని వెంటనే ఆ బీటిల్ యొక్క మాంసంలో పరిశీలనగా వెతకడం మొదలుపెట్టాడు. అది చేతికి తగలడంతో జాగ్రత్తగా తీసి చూశాడు. అది పక్షి గుడ్డు ఆకారంలో ఉంది. పక్షి గుడ్డు ఆకారంలో ఉన్న దాన్ని మరింత పరిశీలనగా చూశాక అతనికి అర్థమైన విషయం ఏంటంటే, అది ఒక నల్లటి క్రిస్టల్. చూడటానికి గులకరాయిలా ఉన్న ఆ క్రిస్టల్ లోపల మినుకు మినుకుమంటూ కొన్ని లక్షల నక్షత్రాలు మెరుస్తున్నంత అందంగా ఉంది. అంత అందమైన వస్తువును చూస్తూ అద్భుతంగా ఉంది అనుకున్నాడు ధ్రువ మనసులో. ఒక పవిత్ర రక్తపు జీవిని తినడం ధ్రువకి ఇదే మొదటిసారి. మామూలుగా ఇలాంటి జీవిని చంపితే 10 పవిత్ర జెనో పాయింట్లు లభిస్తాయి. ధ్రువ బీటిల్ మాంసం తినడం ద్వారా ఆల్రెడీ 7 పాయింట్లు సాధించాడు. మిగతా 3 పాయింట్లు ఆ బీటిల్ పైన ఉండే షెల్ మరియు ఎముకల్లో ఉంటాయి. అతను ఆ షెల్ ని గనక అమ్మినట్లయితే తనకు వచ్చిన డబ్బులతో లివో ఇంటర్స్టెల్లార్ పరిధిలో ఒక మంచి ప్రైవేట్ జెట్ ని కొనుక్కోగలడు. ఒక సాధారణ బ్లాక్ బీటిల్తో పోలిస్తే పవిత్ర రక్తపు బ్లాక్ బీటిల్ యొక్క పైన షెల్ కూడా చాలా విలువైన పదార్థమే. అందుకే ధ్రువ పవిత్ర రక్తపు బ్లాక్ బీటిల్ ని తిన్న తర్వాత మిగిలిన అవశేషాలన్నిటినీ తన సంచిలో వేసుకున్నాడు. ధ్రువ 3 నెలల క్రితం క్రిప్టో వరల్డ్ లోకి ఎంటర్ అయ్యాడు. అతను అక్కడ ఉన్న ఓ ఉక్కు కవచం కోటలో నివాసం ఉంటున్నాడు. సాధారణంగా ఒక మామూలు మనిషి క్రిప్టో వరల్డ్ లోకి ఎంటర్ అయినప్పుడు అతనికి కాస్తో కూస్తో యుద్ధ నైపుణ్యాలు ఉన్నట్లయితే వెంటనే ఎవరో ఒకరు స్నేహితులుగా మారిపోతారు. అలా స్నేహితులుగా మారిన వారందరూ కలిసి అక్కడ సర్వైవ్ అవడానికి కొన్ని ఆదిమ జీవుల్ని చంపుతారు. కానీ ధ్రువతో మాత్రం స్నేహం చేయడానికి ఎవరూ ఇష్టపడలేదు. అలాగే ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే ఓ రోజు ధ్రువ ఉక్కు కవచం కోట నుంచి బయటికి వెళ్లినప్పుడు అతనికి ఆ కోటగోడ వద్ద ఒక పెద్ద తెల్లని తోడేలు మారీచ కనిపించింది. అతను దానిని ఒక మృగం అనుకున్నాడు. దానిమీద దాడి చేసి చంపగలిగితే తనకు జెనో పాయింట్లు లభిస్తాయనుకున్నాడు. వెంటనే తన బాకుని అందుకున్నాడు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆ తోడేలు వైపుగా నడక సాగించాడు. ఆ తోడేలు గోడవైపు తిరిగి నిలబడి ఉండడంతో ధ్రువ అదే అదునుగా తన దగ్గర ఉన్న బాకును తీసుకుని ఏమాత్రం ఆలోచించకుండా వెళ్లి ఆ తోడేలు డిక్కీ భాగంలో పొడిచాడు. అంతే, అది విల్లవిల్లాడుతూ పారిపోయింది. నిజానికి ఆ తెల్ల తోడేలు మారీచ మృగం కాదు, అది కూడా ఒక మామూలు మనిషే. దేవిక అనే అమ్మాయి తను ఎవల్యూషన్ చెందే ప్రక్రియలో భాగంగా బీస్ట్ సోల్ని ఉపయోగించుకుని తోడేలు మరీచలా మారింది. ఈ విషయం తెలియని ధ్రువ దేవికని నిజమైన తోడేలనుకుని డిక్కీ భాగంలో పొడిచాడు. అప్పటి నుండి ధ్రువకి మృగాలని వేటాడడం చేతగాక మనుషుల్నే వేటాడుతున్నాడు అని అందరూ హేళనగా చూడడం మొదలుపెట్టారు. ధ్రువ చేసిన పని వల్ల
అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అది ఒక జోగ్గా మారిపోయింది. ఉక్కు కవచం కోటలో ఉన్న ఒక అత్యంత శక్తివంతమైన మహిళల్లో దేవిక కూడా ఒకరు. ఆమె చాలా అందంగా కూడా ఉంది. ఆమె తన మొదటి ఎవల్యూషన్ ని పూర్తి చేయడానికి కావలసిన జెనో పాయింట్లని కూడా సాధించింది. అలాంటి సాహసవంతమైన దేవికను డిక్కీలో ఒకడు కత్తితో పొడిచాడు అని తెలిసిన దగ్గర నుంచి కోటలోని మనుషులంతా ఆమెని చులకనగా చూడటం ప్రారంభించారు. ఆమె ఎదురుగా నిలబడి నవ్వే ధైర్యం లేక అందరూ ఆమె వెనకాల నవ్వేవారు. అప్పటి నుంచి ధ్రువని అందరూ డిక్కీ బాబు అని పిలవడం స్టార్ట్ చేశారు. క్రిప్టో వరల్డ్ లోకి ఎంటర్ అయినప్పుడు ధ్రువ చాలా భయపడ్డాడు. ఉక్కు కవచపు కోటలోకి రాకముందు ఎప్పుడూ ధ్రువ మనుషులు ఎవల్యూషన్ చెందడాన్ని చూడలేదు. ఒక జీవి మరొక జీవిలా ఎవల్యూషన్ చెందుతుంది అన్న విషయం తెలియని ధ్రువ పొరపాటుగా దేవిక డిక్కీలో బాకుతో పొడిచి ఒక తప్పు చేశాడు. తను చేసిన తప్పుకు దేవిక ఇంకా తనను చంపలేదన్న కారణంతో ధ్రువ దేవిక విషయంలో ఇప్పటికీ చాలా కృతజ్ఞుడుగా ఉంది. ఈ సంఘటన తర్వాత ధ్రువని పలకరించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే అతనితో ఎవరైనా స్నేహం చెయ్యాలని చూస్తే వాళ్లు దేవికకి శత్రువులవుతారు. ఈ డిక్కీబాబుతో స్నేహం కోసం అనవసరంగా దేవికకు శత్రువు అవడం అవసరమా అని ధ్రువతో స్నేహం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. తన చుట్టూ మనుషులు ఉండి కూడా ఎవరూ తనతో స్నేహం చేయకపోవడంతో ఉక్కు కవచపు కోటలో ధ్రువ ఒంటరివాడిలాగే ఉన్నాడు. ధ్రువ బ్లాక్ బీటల్ యొక్క అవశేషాలు అన్నీ తీసుకుని కోటలోని తన గదికొచ్చాడు. ఆ అవశేషాలతో సూప్ చేసుకోవడం కోసం వాటిని ఒక కుండలో వేసి పొయ్యిమీద పెట్టి ఉడికించడం స్టార్ట్ చేశాడు. ఎముకలు మరియు షెల్లో నుండి జన్యుసారం బయటికి రావడానికి వాటిని దాదాపు 2 గంటల పాటు ఉడికించాల్సుంటుంది. ధ్రువ గదిలో ఓ మూలన ఉన్న బోనులో బూడిదరంగు చెవుల పిల్లి బంధించి ఉంది. చెవుల పిల్లి అనేది ఒక సాధారణ జీవి. ధ్రువ తన జెనోపాయింట్లను పెంచుకోవడం కోసం చెవుల పిల్లుల్ని వేటాడి తీసుకొచ్చాడు. వాటిని చంపి వాటి మాంసం తిన్నప్పుడు ధ్రువకి ఎలాంటి జెనోపాయింట్లు లభించలేదు. అందుకే తెచ్చిన వాటిలో ఒక చెవుల పిల్లిని తినకుండా అలాగే బోనులో వదిలేశాడు. పొయ్యి మీద సూప్ మరుగుతూ ఉండగా తన జేబులో దాచిపెట్టిన క్రిస్టల్ని బయటికి తీశాడు. దాన్ని చూస్తూ ఉన్నప్పుడు టక్కున ధ్రువకి ఒక ఆలోచన వచ్చింది. ఆ చెవుల పిల్లికి ఈ క్రిస్టల్ని తినిపిస్తే ఏం జరుగుతుంది అనుకుని వెంటనే ఆ చెవుల పిల్లిని బోనులో నుండి బయటికి తీశాడు. కొన్ని రోజుల నుండి ఆహారం లేకపోవడంతో అది చాలా నీరసంగా ఉంది. ధ్రువ తన అరచేతిలో క్రిస్టల్ని ఉంచుకుని చెవుల పిల్లి నోటికి అందించాడు. అప్పటి వరకు నీరసంగా కనిపించిన చెవుల పిల్లి క్రిస్టల్ని చూడగానే దాన్ని తినడం కోసం తన ఒంట్లో ఉన్న శక్తిని అంతా మూటగట్టుకుంది. నమలడానికి వీలులేక ఆ క్రిస్టల్ని మింగేసింది. క్రిస్టల్ని మింగిన కొన్ని క్షణాల్లోనే దాని శరీరంలో చిన్న మార్పు మొదలైంది. దాని చేతి పంజాతో ధ్రువని గోకుతూ మెల్లగా చేతిని కొరకడానికి చూస్తూ ఉంది. అది గమనించిన ధ్రువ వెంటనే ఆ చెవుల పిల్లిని బోనులో వేసేశాడు. ఆ చెవుల పిల్లి అటూ ఇటూ కదులుతూ కొన్ని నిమిషాల్లోనే దాని శరీరంలో ఎన్నో మార్పులు రావడం మొదలైంది. దాని ప్రవర్తన చూస్తే ధ్రువకి తప్పు చేశారనే భయం కలిగింది. అయినా సరే ఈ చెవుల పిల్లి ఎలా మారుతుందో చూద్దాం అని బోను వైపే తదేకంగా చూస్తూ కూర్చున్నాడు ధ్రువ. అలా చూస్తూ చూస్తూనే కొన్ని గంటల సమయం గడిచిపోయింది. పొయ్యి మీద ఉడికిస్తున్న సూప్ మంచి వాసన వస్తుంది. ఆ వాసన చూడగానే ధ్రువకి వెంటనే తినేయాలి అనిపించింది. ఆ బోన్ ముందు నుండి లేచి కుండ మూత తీసి చూశాడు ధ్రువ. సూప్ చూడటానికి నోరూరించేలా తయారైంది. దాన్ని తాగడం కోసం ధ్రువ కుండలో నుండి సూప్ ని ఒక బౌల్లోకి పోసుకుంటూ ఉండగా వెనక నుంచి బోన్ ఇనుపకడ్డి విరిగిన శబ్దం వినపడింది. ఏంటా అని వెనక్కి తిరిగి చూస్తే ఆ చెవుల పిల్లి తన దంతాలతో బోన్ ఇనుపకడ్డీలను కొరికివేసింది. బూడిద రంగులో నుండి అది పూర్తిగా నల్లని రంగులోకి మారిపోయింది. దాని దంతాలు పదునుగా మారి కోరల్లా బయటకొచ్చాయి. దాని కాలి గోర్లు చిన్నపాటి కత్తుల్లాగా తయారయ్యాయి. కొన్ని నిమిషాల ముందు వరకు మామూలుగా కనిపించిన చెవుల పిల్లి ఇప్పుడు ఓ మృగంలాగా మారింది. ఒక్కసారి దాన్ని అలా చూసేసరికి ధ్రువలో భయం మొదలైంది. మామూలుగా ఉన్న చెవుల పిల్లికి క్రిస్టల్ని తినిపించడం వల్ల ధ్రువ ఇప్పుడు తన ప్రాణాలను రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బోన్లో నుండి బయటికి చూస్తూ కోర దంతాలని బయటికి చాచి ఇప్పుడు ఆ చెవుల పిల్లి ధ్రువ మీదకి దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ధ్రువ వెంటనే ఆ విషయాన్ని పసిగట్టి తన నడుముకు ఉన్న బాకును తీసి చేతిలో పట్టుకునున్నాడు. ఇప్పుడు ఆ చెవుల పిల్లి ఎలా దాడి చేస్తుందో అని ధ్రువలో చిన్న టెన్షన్ మొదలైంది. అది ఒక్కసారిగా పైకెగిరి ధ్రువ మీదకి దూకబోయింది. ధ్రువ తెలివిగా కింద కొంగాడు. చెవుల పిల్లి వెళ్లి ఆ గది మూలన ఉన్న కుండ మీద పడింది. కుండ పగిలిపోయి నీళ్లన్నీ చెవుల పిల్లి మీద పడ్డాయి. చెవుల పిల్లి టక్కున వెనక్కి తిరిగి తన ఒంటి మీద ఉన్న నీళ్లని విదిలించుకుని మళ్లీ ధ్రువ మీదకి ఎగిరింది. ధ్రువ ఈసారి తన చేతిని ముందుకు తెచ్చి బాకుని చెవుల పిల్లికి గుచ్చబోయాడు. కాని చెవుల పిల్లి చాలా తెలివిగా తన ముందరి కాలి పంజాతో ధ్రువ చేతి మీద గాయం చేసింది. ఇనుపకడ్డీ లాంటి చెవుల పిల్లి చెయ్యి
బలంగా తాకడంతో ధ్రువ చేతిలో నుండి బాకు కింద పడిపోయింది. చెవులపిల్లి గోర్లు కత్తుల్లాగా ఉండడం వలన ధ్రువ చేతి మీద గాట్లు పడ్డాయి. ధ్రువ చేతి నుండి రక్తం కారడం మొదలైంది. ధ్రువ నేల మీద పడ్డ బాకుని తీసుకోవడానికి కింద కొంగాడు. ధ్రువకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ధ్రువ మీదకి దూకింది చెవులపిల్లి. ధ్రువ కింద పడిపోయాడు. చెవులపిల్లి ధ్రువ పైన ఉండడం వలన అది ధ్రువ గొంతుని కొరకడానికి ప్రయత్నిస్తోంది. ధ్రువ ఆ చెవులపిల్లిని తన మీద నుండి తోసేయడానికి అవకాశం కోసం చూస్తున్నాడు. చెవులపిల్లి కోరదంతాలను బయటపెట్టి గట్టిగా గాండ్రిస్తూ ధ్రువ మీద దాని శక్తిని అంతా ఉపయోగిస్తూ ఉంది. ధ్రువకి చిన్న అవకాశం లభించడంతో రెండు చేతులతో ఆ చెవులపిల్లిని పట్టుకుని గోడ మీదకి విసిరేశాడు. చెవులపిల్లి బలంగా గోడకు తాకింది. ఆ దెబ్బకి పిల్లికి కాస్త తల తిరిగింది. ఈలోపు ధ్రువ లేచి నిలబడ్డాడు. చెవులపిల్లి ఆవేశంగా గాండ్రిస్తూ ఒక్క ఉదుటున ధ్రువ మీదకి ఎగిరింది. ధ్రువ వేగంగా మోకాళ్ల మీదకి జారి బాకుని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సరిగ్గా చెవులపిల్లి తన తల మీదకి రాగానే బాకుతో బలంగా చెవులపిల్లి ఛాతీలోకి గుచ్చాడు. బాకు సరిగ్గా ఆ చెవులపిల్లి గుండెల్లో దిగింది. ఆ విను వెంటనే అది బాధతో అరుస్తూ కింద పడిపోయింది. కోపంగా ధ్రువని చూస్తూ పైకి లేవబోయింది. బాకు సరిగ్గా ఆ చెవులపిల్లి గుండెల్లో దిగడం వలన అది తిరిగి లేవలేకపోయింది. ధ్రువ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. కొంతసేపటికి మృగంలా మారిన ఆ చెవులపిల్లి చనిపోయింది. ఆ చెవులపిల్లి చనిపోయినప్పటికీ అది ఎలాంటి బీస్ట్ సోల్ని పొందలేదు. కానీ ధ్రువ తలలో, మీరు 0 నుండి 10 పాయింట్లు పొందడానికి చెవులపిల్లి యొక్క మాంసాన్ని తినండి అన్న స్వరం వినిపించింది. ధ్రువ ఆ మాటలు వినగానే కొంత ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఎందుకంటే ఒక చెవులపిల్లి అనేది ఆదిమ జీవి. దాన్ని చంపి దాని మాంసం తిన్నప్పటికీ కూడా ఇలాంటి జెనోపాయింట్లు లభించవు. కానీ ఇప్పుడు చెవులపిల్లి తిన్న క్రిస్టల్ కారణంగా అది ఎవల్యూషన్ చెందడం వలనే ఇప్పుడు జెనోపాయింట్లు పొందడానికి అవకాశం ఏర్పడింది. అంటే తన దగ్గర ఉన్న బ్లాక్ క్రిస్టల్ కి ఒక జీవిని ఎవల్యూషన్ చేసే శక్తి ఉందని అర్థమైంది. ఆనందంతో ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు ధ్రువకి. కొంత సమయం తర్వాత ఆ చెవులపిల్లి శరీరంలోకి బాకును దింపి క్రిస్టల్ ని బయటికి తీశాడు. క్రిస్టల్ కి అంటుకుని ఉన్న రక్తాన్ని కూడా లెక్క చేయకుండా ఆనందంతో ధ్రువ ఆ క్రిస్టల్ ని 2 సార్లు ముద్దు పెట్టుకున్నాడు. పక్కనే ఉన్న ఒక చిన్న గుడ్డను తీసుకుని ధ్రువ ఆ క్రిస్టల్ ని శుభ్రంగా తుడిచాడు. ఆ క్రిస్టల్ ని చూస్తూ బ్లాక్ బీటల్ పవిత్ర రక్తజీవిగా మారడానికి ఈ క్రిస్టలే కారణం అనుకున్నాడు ధ్రువ. ధ్రువ అలా కొంత సమయం వరకు ఆనందంగా గడిపిన తర్వాత రక్తం కారుతున్న తన చేతికి కట్టు కట్టుకున్నాడు. తన దగ్గర ఉన్న క్రిస్టల్ ని ఒక దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాడు. ఆ తర్వాత బ్లాక్ బీటల్ షెల్ మరియు ఎముకలతో తయారు చేసిన సూప్ తాగి మరొక జెనో పాయింట్ ని పొందగలిగాడు. ప్రస్తుతం ధ్రువ దగ్గర ఉన్న పవిత్ర జెనోపాయింట్ల సంఖ్య 8కి చేరింది. ధ్రువ బ్లాక్ బీటల్ షెల్ నుంచి పూర్తిస్థాయి జెనోపాయింట్లు పొందడానికి తన దగ్గర సరైన పరికరాలు లేకపోవడం మరియు పూర్తిస్థాయిలో జెనోపాయింట్లను వెలికితీసే పద్ధతులు తెలియకపోవడం వలన అతి పురాతన పద్ధతైన ఉడికించడం మూలంగా ధ్రువ కేవలం ఒకే ఒక జెనోపాయింట్ పొందగలిగాడు. ధ్రువ బ్లాక్ బీటల్ ని చంపినప్పుడు అతను ఒక బీస్ట్ సోల్ని పొందాడు. వెంటనే తన ప్రొఫైల్ ని యాక్సెస్ చేశాడు. ధ్రువ ఎవల్యూషన్ చెందలేదు. స్థితి ఏమీ లేదు. జీవితకాలం 200 సంవత్సరాలు. ఎవల్యూషన్ కోసం అవసరమైనవి 100 జెనోపాయింట్లు. ప్రస్తుత జెనోపాయింట్లు 79 జెనోపాయింట్లు. 8 పవిత్రమైన జెనోపాయింట్లు. బీస్ట్ సోల్ పొందింది పవిత్ర రక్తపు బ్లాక్ బీటల్. లభించిన బీస్ట్ సోల్ ఆత్మ కవచం. ఆత్మ కవచం తనలో తానే అనుకున్నాడు ధ్రువ. తెలుసుకోవాలంటే పాకెట్ FM ని డౌన్లోడ్ చేసుకుని వినండి ధ్రువ AD 2500.